गोदावरी कालुष्यं पै युद्धानिकि अंदरू संघटितं कावालनि जल उद्यम नेता वाटर मैन आफ् इंडिया डाक्टर राजेंद्र सिंग पिलुपुनिच्चारु। आदिवारं सायंत्रं स्थानिक पुष्कर घाट्लो गोदावरी परिरक्षण समिति आध्वर्यंलो जरिगिन बहिरंग सभलो आयन मुख्य अतिथिगा पाल्गोन्नारु। गोदावरी परिरक्षण समिति अध्यक्षुडु पीके विश्वेश्वर रेड्डी गत 26 రోజులుగా చేస్తున్న రీలే నిరాహార దీక్షలకు ఆయన మద్దతు ప్రకటించారు। పేపర్ మిల్లు వ్యర్థాలను గోదావరి దిగువన ధవళేశ్వరం ఆనకట్ట ఆవలి వైపునకు మళ్లించాలని కోరుతూ టీకే చేస్తున్న దీక్షలు ఆదివారం 27వ రోజుకు చేరుకున్నాయి। ఈ సందర్భంగా జరిగిన సభలో రాజేంద్ర సింగ్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ గోదావరిని రక్షించుకుందామని తద్వారా ఆరోగ్యకర సమాజాన్ని ఏర్పాటు చేసుకుందామని పిలుపునిచ్చారు। సభకు ONGC విశ్రాంత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ DMR శేఖర్ అధ్యక్షత వహించారు। సభలో బొలిసెట్టి సత్యనారాయణ, టీవీ రమణ, మాజీ కార్పొరేటర్ బర్రే కొండబాబు, మర్రి బాబ్జీ, కాశీ నవీన్ కుమార్, జేటి రామారావు, డాక్టర్ పద్మలత, సానబోయిన రామారావు, కేకే సంజీవరావు, కృష్ణకుమార్, శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు। తొలుత రాజమహేంద్రి మహిళా కళాశాల విద్యార్థినులు గోదావరి కాలుష్యంపై ప్రదర్శించిన రూపకం ప్రేక్షకులను ఆకట్టుకుంది। నేను సత్యనారాయణ ఏ రాజకీయ పార్టీకి సంబంధించినట్టుగా చూడను। ఆయన ఇక్కడికి పంపించిందే ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోమని పంపించాను। ఆయన తెలుసుకొని నాకు వివరాలన్నీ చెప్పారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను। కాబట్టి ఇది రాజకీయ నాయకుడు చేస్తున్న సన్మానం కాదు, సత్యనారాయణ పర్యావరణ ప్రేమికుడిగా చేస్తున్న సన్మానం చెప్తున్నాడు ఆయన। అది కూడా ట్రాన్స్లేట్ చేశా। పిచ్చలే 50 సాల్ కి లడాయి మే కభీ కిసి దల్గత్ రాజనీతి కా హిస్సా నహీ బనా। మేరే సాథ్ దల్గత్ రాజనీతి కర్నే వాలే లోగ్ నహీ రహతే। నేను గత 50 సంవత్సరాలుగా నేను చేస్తున్న ఉద్యమం ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాయలేదు, కొమ్ము కాయను ఏ రాజకీయ పార్టీకి తాలూకు భాగం నేను కాను అని కూడా ఆయన చెప్తున్నారు। అది ఎందుకంటే ఇప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీ తరఫున వచ్చేసరికి వ్యక్తిగత స్వార్థాలు పార్టీ స్వార్థాలు వస్తాయి। కాబట్టి మనకి కావాల్సింది నీరు, మంచి నీరు, మంచి నీటి గురించి పోరాటం। అలాగే ఆప్ జీతేంగే గోదావరి జీతేగి ఔర్ హమ్ సబ్ జీతేంగే। ఇది ఇప్పుడు మరొకసారి నేను చెప్తున్నాను, ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా గాని ఉద్యమం చేసేటట్టయితే మనం గెలుస్తాము। ఇప్పుడు కాదు నా చెయ్యాలి అని చెప్పేసి హలో गोदावरी की लड़ाई को जीतेंगे, जीतेंगे, जीतेंगे। यस सर गार कुछ साइड गोदावरी के अवरल हम सब संग हैं, हम सब संग हैं, हम सब संग हैं। हाँ डॉग मच ले रहो निर्मलता की जंग में हम सब संग हैं, हम सब संग हैं, हम सब संग हैं। गोदावरी की अवरल गोदावरी की अविरलता निर्मलता की जंग में हम सब संग हैं। రాజకీయాలకు అతీతంగా మీరందరూ సమిష్టిగా ఈ గోదావరిని పరిరక్షించుకుందాం కాదు, గోదావరిని అవిరళంగా నిర్మలంగా అంటే స్వచ్ఛమైన గోదావరి లాగా పారుతున్న గోదావరి లాగా ఉంచుకుందాం అంటే మీ అందరితో సహా నేను ఉంటా। రాజకీయాలు చేయకుండా రాజకీయాలకు అతీతంగా మీరు అందరూ కలిసి ఉంటే మీ అందరితో నేను ఉంటాను, కలిసి పోరాడతాం అని చెప్పి చెప్పారు। అలాగే రాజ్యాంగంలో ఆర్టికల్ 48A అలాగే 51G 48A ఏం చెప్తుందంటే ప్రభుత్వ అధికారులు పర్యావరణాన్ని పరిరక్షించాలి, అభివృద్ధి పరచాలని। అలాంటిది ఇప్పుడు ప్రభుత్వ అధికారులు ఇప్పుడు జీవీఎంసీ కమిషనర్ గారు మన ప్రభుత్వం మన పర్యావరణాన్ని అభివృద్ధి చేస్తున్నారు, పాటు చేస్తున్నారు, పాటు చేస్తే చూస్తూ ఊరుకోవడానికి వాళ్ళకి లేదు। ఎందుకంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సేస్ దట్ గవర్నమెంట్ ఆఫీసర్ షుడ్ ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ అదర్వైజ్ హీఈస్ పనిషబుల్, ఇట్ ఇస్ అ డైరెక్టివ్ ప్రిన్సిపల్।
అలాగే ప్రజలకు కూడా ఏం చెప్పారంటే 51AG లో ప్రతి పౌరుడు ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి కూడా పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వ అధికారులకైతే అది తప్పనిసరి బాధ్యత. మనకైతే ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా 51AG ఏం చెప్తుందంటే ఏదైతే మా ప్రభుత్వ అధికారికి చెప్తుందో పర్యావరణాన్ని అభివృద్ధి చేయాలి, ఉన్న పర్యావరణాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని, అంటే ఉన్న నదిని ఇంకా ఇంప్రూవ్ చేయాలి, అంతే తప్ప ఉన్న నదిని ఇంప్రూవ్ చేయాలంటే ఈ పరిశ్రమ కాలుష్యం ఇవన్నీ పెడుతూ వేస్తే ఈ నది ఎక్కడ ఇంప్రూవ్ అవుతుంది? కాబట్టి ఇటువంటిది కాకుండా మనం అందరం కలిసి పోరాడదాం. ఈ ప్రభుత్వాలు అన్నీ కూడా రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నాయని చెప్పి రాజేంద్ర సింగ్ గారు ఆరోపించారు. ఎందుకంటే రాజ్యాంగం చెప్పింది మిమ్మల్ని రక్షించుకొని పరిరక్షించుకొని చెప్తే మీరు పాడు చేస్తున్నారు, విధ్వంసం చేస్తున్నారు, కాబట్టి మీరు రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నారు. అందరూ ప్రజలందరూ కలిసి సంఘటితంగా పోరాడాలి, పోరాడాల్సిన సమయం వచ్చిందని. అలాగే ఇక్కడ మహిళలందరి చేత ఇప్పుడే ఆయన చెప్పారు, ఎప్పుడు చెప్తుంటారు, నీరు నారీ నది నారాయణ నారాయణ నారాయణ. నీరు నారీ నది అంటే నీరు అంటే ఏ నీరు ఎక్కడ ఉన్న నీరైనా, నారీ అంటే ఆడబడుతుంది, నది అంటే ప్రవహిస్తున్న నది. ఈ ముగ్గురు కూడా భగవంతు స్వరూపాలని చెప్పారు. కాబట్టి వాటిని మనం కాపాడుకోవాలి. ఎలాగైతే మనం మహిళల్ని కాపాడాలో, ఎలాగైతే మనం నీటిని కాపాడాలో, నదిని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి ఆయన చెప్పడానికని చెప్పి యాక్చువల్గా ఈరోజు సాయంత్రం ఢిల్లీ వెళ్ళాలి. ఆయన 3 రోజులు ప్రపంచ నదుల సదస్సు గోదావరికి ఎవరెళ్తా నిర్మలతా आंदोलन दलगत राजनीति से मुक्त रहकर माँ गोदावरी की सेहत को ठीक रखने के लिए और आंध्रा के लोगों की सेहत ठीक रखने के लिए, जिन 3 जिलों में ये नदी जाती है वहाँ के लोगों की सेहत खराब होगी इसके पोल्यूशन के कारण. इसलिए ये जो आंदोलन है ये कॉन्स्टिट्यूशन की G51 और A42 कॉन्स्टिट्यूशन में लिखा है कि सरकारों की ये जिम्मेदारी होती है कि वो अपनी नदियों को, अपने झीलों को, अपने जंगलों को सुरक्षित रखें. ये सरकार अपनी नदी को सुरक्षित नहीं रख रही है और नदी के पीने वाले पानी में जहर घोल रही है. जो शहर एक विदेशी ने, कोटले ने बैराज बनाकर एक अच्छी सुंदर लेक बनाई थी, इस शहर की रौनक बढ़ाई थी, इस शहर को हम आज़ादी के 75 साल बाद भी उसका जो पवित्रता है, गोदावरी माँ की जो अविरलता है, गोदावरी माँ की जो निर्मलता है, उसका रक्षण नहीं कर रहे हैं. इसका मतलब हमारी सरकार एंटी कॉन्स्टिट्यूशन है. जो इंडिया का कॉन्स्टिट्यूशन है उसकी लाइट में हमारी सरकार को माँ गोदावरी को अविरल निर्मल बनाने का काम करना चाहिए.